ప్రకాశం జిల్లాలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. టీడీపీ అధికారంలో ఉన్న కాలంలో వరుసగట్టి వైఎస్ఆర్ సిపి నుండి టీడీపీలో చేరిన నేతలంతా ఇప్పుడు తిరిగి వైఎస్ఆర్ సిపిలోకి వెళ్లేందుకు వరుసగడుతున్నారనే చర్చ ఇప్పుడు జిల్లాలో ఆసక్తికరంగా మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలను టీడీపీలో చేర్చుకోవద్దంటూ అప్పట్లో టీడీపీ కార్యకర్తలు చంద్రబాబు వద్ద నెత్తినోరు బాదుకున్నారు. చీరాల కార్యకర్తలైతే ఏకంగా పార్టీ కార్యాలయంపైకి వెళ్లి ఆందోళన చేశారు. అయినప్పటికీ పట్టించుకుని చంద్రబాబు చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్తో పాటు ఇతర ప్రాంతాల్లోనూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను నాయకులను టీడీపీలో చేర్చుకున్నారు. వాళ్లు నాలుగేళ్లు ప్రభుత్వంలో కొనసాగారు. ఈ నాలుగేళ్లలో టీడీపీ తనకు ప్రాధాన్యత ఇవ్వలేదని చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఆరోపించారు. చివరకు చంద్రబాబు వద్ద నియోజకవర్గ పరిస్థితులు చర్చించుకునే పరిస్థితి కూడా లేదన్నారు. చంద్రబాబు చుట్టూ కమ్మకులం కోటరి ఉందని, దానిని చంద్రబాబు పరిశీలించుకున్నారో లేదో అంటూ తీవ్రమైన విమర్శలు చేసి వైఎస్ఆర్సీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. టీడీపీ కార్యకర్తలైతే నాలుగేళ్లు అధికారాన్ని అడ్డం పెట్టుకునేందుకే టీడీపీలోకి వచ్చారని ఆరోపిస్తున్నారు. 2009 ఎన్నికల సమయంలో చీరాల్లో టీడీపీని భూస్థాపితం చేస్తానన్న ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ 2014 ఎన్నికల్లో తాను ప్రాణం పోయినా సైకిల్ గుర్తుకు ఓటేయమని, ఓటర్ల వద్దకు వెళ్లనని ప్రకటించారు. అవసరమైతే రాజకీయాలైనా మానుకుంటానని అప్పట్లో ప్రకటించారు. ఆ తర్వాత అవేమీ పట్టించుకుని చంద్రబాబు టీడీపీలో చేర్చుకున్నారు. ఈ నాలుగేళ్లలో నియోజకవర్గంలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తాను అనుకున్న నిర్ణయాన్నే అమలు చేసినట్లు కనిపిస్తుంది. ఆమంచి కృష్ణమోహన్ను టీడీపీలోకి తీసుకునేందుకు చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో చీరాల నియోజకవర్గంలో నష్టపోయింది టీడీపీనా ఆమంచి కృష్ణమోహనా? అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ నిన్న హైదరాబాద్ లోటస్ పాండేలో జగన్ను కలిశారు. పార్టీ కండువా మెడలో వేసుకుని వైఎస్ఆర్సీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రకాశం జిల్లాలో మరో మాజీ ఎంపీ ప్రస్తుత ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కూడా వైఎస్ఆర్సీపీలో చేరేందుకు పావులు కదుపుతున్నారనే చర్చ జరుగుతుంది. ఒంగోలు పార్లమెంటు పరిధిలోని కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు వంటి నియోజకవర్గాల్లో తన అనుచరులకు ఎమ్మెల్యేలుగా అవకాశమిస్తేనే ఎంపీ సీటు గెలిచేందుకు అనువైన ఓట్లు వస్తాయన్న అంచనాతో చంద్రబాబు వద్ద చేసిన ప్రతిపాదనకు సానుకూల స్పందన రాలేదనే అంశంపై మాగుంట శ్రీనివాసరెడ్డి అంతర్మదనంలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన టీడీపీని వీడేందుకు తన అనుచరులతో నెల్లూరులో సమావేశమైనట్లు ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఇలాగే పర్చూరు నియోజకవర్గంలోనూ టీడీపీలో రెండు గ్రూపులు నడుస్తున్నాయి. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు 2014 ఎన్నికలకు ముందు నియోజకవర్గంలో పార్టీలో ఉన్న అన్ని స్థాయిల కార్యకర్తలను కలుపుకొని యాత్రలు చేశారు. ఎన్నికల తర్వాత నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేనంత మెజారిటీతో గెలిచారు. ఎమ్మెల్యే అయ్యాక పార్టీలో సీనియర్లను ప్రక్కన పెట్టారు. వైఎస్ఆర్సీపీ నుండి టీడీపీలోకి వచ్చిన కార్యకర్తలకు ప్రాధాన్యత ఇచ్చారు. పార్టీ కమిటీల్లో, స్థానిక సంస్థల్లో వారికే అవకాశమిచ్చారంటూ సీనియర్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఆది నుండి టీడీపీకి సాంప్రదాయంగా ఉన్న కార్యకర్తలపై కేసులు పెట్టించి జైళ్లకు పంపి వేధించారని అంటున్నారు. తాజా రాజకీయ పరిణామాల్లో ఏలూరి వద్దు, చంద్రబాబు ముద్దు అంటూ టీడీపీ సీనియర్ నేతలు టీడీపీ పరిరక్షణ సమితి పేరుతో పర్చూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇలా టీడీపీ అధికారానికి వచ్చిన తర్వాత గ్రామాల్లో టీడీపీ కార్యకర్తల కన్నా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే పెత్తనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నుండి టీడీపీలోకి నాయకులు వచ్చినా అన్ని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి కొనసాగింది. వైసీపీ నుండి టీడీపీకి వచ్చిన నేతలంతా తిరిగి వైసీపీలోకి వెళతారని ప్రచారం జరుగుతుంది. ఇలాంటి పరిణామం టీడీపీకి ఎలాంటి నష్టం చేస్తుందో, వైఎస్ఆర్సీపీలో ఎలాంటి ఫలితం ఇస్తుందో వేచి చూడాలి. నాలుగేళ్లు ప్రతిపక్షంలో పార్టీని నడిపిన వారి స్థానంలో ఇప్పుడు టీడీపీ నుండి వచ్చిన వారిని చేర్చుకోవడం వైఎస్ఆర్సీపీలో క్రొత్త సమస్యలకు తెరతీసింది. వైఎస్ఆర్సీపీలోకి వస్తున్న వలసలు అధికారాన్ని ఇస్తాయా, అధికారానికి దగ్గరగా ఉన్న అవకాశాలను దూరం చేస్తాయా అన్నదే ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేపుతుంది.